ప్రభుత్వానికి మేము విన్నపం చేస్తున్నాం. ఇక్కడున్న ఆడవాళ్ళందరము మా అర్థద్వాని ఒక్కటే, దయచేసి ఆడవాళ్ళపైన జరుగుతున్న ఈ యొక్క అత్యాచారాలన్నిటినీ ప్రభుత్వము దయచేసి ఆపాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే భయంకరమైన విషయాలు వార్తల్లో చూస్తున్నాం. ఒక స్త్రీకి ఈ విధంగా జరిగితే పక్కన స్త్రీ వాళ్ళకి ఏమాత్రం చెల్లడం లేకపోవడం చాలా సిగ్గుచేటు. ఎందుకంటే ఆడవాళ్ళపైన జరుగుతున్న ఈ యొక్క అత్యాచారాలన్నీ పోవాలంటే ఆడవాళ్ళందరూ కలిసికట్టుగా ఒక ఉద్యమంలా అందరం ఒక్క మాట పైన ఉండి మనమందరం న్యాయం కోసము పోరాడవలసిన సమయం ఇది. దయచేసి మణిపూర్ కొరకు ప్రార్థించండి. ఈ యొక్క అల్లర్లన్నీ యేసుప్రభు అన్నీ తొలగించాల. ఎందుకంటే ఆడవాళ్ళపైన జరుగుతున్న ఈ యొక్క అత్యాచారాలన్నీ ఈ యొక్క ప్రభుత్వము ఎప్పుడు చర్య తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కాబట్టి దయచేసి మణిపూర్లో జరుగుతున్న ఈ యొక్క అత్యాచారాలన్నీ పోవాలి. ఎందుకంటే ఈ మణిపూర్ అనే కాదు, వరల్డ్ అంతట్లో ఎక్కడ చూసినా ఆడవాళ్ళపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరికి రక్షణ లేదు, ఎవరికి రక్షణ ఉండడం లేదు. కాలేజ్కి వెళ్ళాలన్నా, స్కూల్కి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అసలు ఆడపిల్లకి రక్షణ అనేది ఉండడం లేదు. దయచేసి ప్రభుత్వము స్పందించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళపైన జరుగుతున్న ఈ యొక్క ఘోరమైన క్రియలు ఎంతో చాలా బాధకరమైన విషయం. ఎందుకంటే ఒక అమ్మాయిని ఆ విధంగా చేయడము, మీరు స్త్రీలు, మనము స్త్రీలు, కాబట్టి మనము స్పందించాల్సిన సమయం ఇది. కాబట్టి దయచేసి మణిపూర్ కొరకు అందరూ ప్రార్థించండి. దయచేసి మేము ప్రభుత్వానికి ఒక్కటే మనవి చేసుకుంటున్నాం. మణిపూర్లో జరుగుతున్న ఈ ఆడవాళ్ళపైన జరుగుతున్న ఈ యొక్క అక్రమ క్రియలన్నీ ఆగిపోవాలి. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆడవాళ్ళకి ఇలాంటి అగత్యాలు జరగద్దు. మేము అర్థధ్వని అంతా ఒక్కటే, మా ఆడవాళ్ళ బాధ ఒక్కటే, ఆడవారికి రక్షణ కల్పించండి. దయచేసి ఆడవాళ్ళకి రక్షణ కల్పించండి. థ్యాంక్ యూ.